తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని స్థానిక నరసన్న నగర్లో వేంచేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా బ్రహ్మశ్రీ బులుసు అరుణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ వచ్చే నెల 14వ తేదీ వరకు శ్రీ మహామృత్యుంజయ యుద్ర సహిత శ్రీ మహాసౌర యాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని విషయాలు మా 90 న్యూస్ రిపోర్టర్ సాగర్ అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక నరసన్నగర్ జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ ప్రక్కన ఉన్నటువంటి పాండురంగ స్వామి ఆలయంలో ఉండడం జరిగింది. మరి ఏదైతే ఈ రోజు ఆ రథసప్తమి పురస్కరించుకొని హిందువులందరూ ఎంతో పవిత్రంగా భావించే రోజే రోజుగా ఉండి ఇక్కడ మరి రథసప్తమి రోజు అక్కడ అరసవల్లిలో కూడా యావత్ రాష్ట్రం మొత్తం కూడా ప్రత్యేక పూజలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా అంతర్వేదిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా వచ్చి ఆ రథాన్ని కూడా ప్రారంభం జరిగింది. మరి ఆ శుభతరుణంలోనే ఇక్కడ ఏదైతే కాకినాడ పట్టణం నరసన్నగర్లో వేయించేసి ఉన్నటువంటి ఆ పాండురంగ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అయితే జరుగుతుంది. ఇందులో మనతో పాటు బ్రహ్మశ్రీ బులుసు అరుణ్ కుమార్ శర్మ గారు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఆయన అండర్లో మొత్తం జరుగుతుంది. ఇప్పటికే ఒక ఘట్టం అయితే ఇక్కడ సక్సెస్ఫుల్గా క్లోజ్ చేస్తున్నారు. మరి మిగిలిన విషయాలు మిగిలిన రోజులు ఇంకా ఇక్కడ నుంచి వరుసగా ఒక 10 డేస్ కూడా ఈ ప్రోగ్రామ్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏమనే విషయంపై నేరుగా ఆ బ్రహ్మశ్రీ బులుసు అరుణ్ కుమార్ శర్మ గారు అడిగితే ప్రజలు చెప్పండి సార్, ముందుగా మా 9 న్యూస్ తరపు నుంచి మీకు రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు చక్కటి కార్యక్రమం నిర్వహించారు, ఇటువంటి కార్యక్రమం ఏం చేయబోతున్నారు, అసలు ఈ షెడ్యూల్ ఏంటి నేను చెప్తాను. భానవ భాస్కర్ మార్తాండ చండరశ్మి దివాకర. ఆరోగ్యం ఆయుర్విజయం శ్రీయం సౌఖ్యం చ దేహిమే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి భగవత్ స్వరూపుడు ఎవరు అంటే సూర్యనారాయణ స్వామి. అటువంటి సూర్యనారాయణ మూర్తికి ప్రీతిగా మాఘమాసంలో మహాసౌరయాగాన్ని నిర్వర్తించడం జరుగుతూ ఉన్నది. ఇంతవరకు 10 సంవత్సరములు నిర్విరామంగా నిరాటంకంగా ఈ సౌరయాగాన్ని జరిపించడం జరిగింది. ఈ సంవత్సరం మాఘమాసం నెల రోజులు కూడా ఈ మహామృత్యుంజయ రుద్ర సహిత మహాసౌరయాగాన్ని జరిపిస్తున్నాము. ఎందుకోసం అంటే గత సంవత్సరంలో ప్రజలందరూ ఎంతో ఇబ్బందులు కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం నుంచి అయినా సరే వాళ్ళందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యములతోటి సుఖ సంతోషాలతోటి తొలతూగాలని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాము. ఈరోజు రథసప్తమి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి సూర్య యంత్ర ఆరాధన నమస్కారములు నవావరణార్చన మృత్యుంజయ రుద్ర సహిత మహా రుద్ర అభిషేకము నిర్వర్తించడం జరిగింది. ఇందులో కార్యక్రమంలో ప్రతినిత్యము సాయంకాలం 5 గంటలకు హవనాది కార్యక్రమాలు, ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు కళ్యాణ కార్యక్రమాలని నిర్వర్తిస్తూ ఉన్నాము. ఈ క్రతువు నిర్విఘ్నంగా కొనసాగడానికి ఎంతోమంది పెద్దలు మా వెనకాల ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నరసాపురం పార్లమెంటు శాసనసభ్యులు శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారు, రమాదేవి గారి దంపతులు మరియు ఈ యొక్క కాకినాడ పార్లమెంటు సభ్యులు వంగా గీతా విశ్వనాథ్ గారు మరియు ఈ యొక్క నరసన్న నగర్ 47వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి రాజారపు వెంకటలక్ష్మి కృష్ణకుమార్ గారు దంపతుల యొక్క సహాయ సహకారములతోటి డాక్టర్ శ్రీనివాసమూర్తి గారు మరియు గెద్దాడ వెంకటేశ్వరరావు గారు, కర్రి మురళీ వెంకటకృష్ణ కృష్ణారెడ్డి గారు, దాసర పట్టాభిరామస్వామి గారు, వారణాసి రవిశర్మ గారు, ఈడుపుగంటి రామకృష్ణ గారు ఇత్యాది మొదలగు చాలా పెద్దలు వారి యొక్క సహాయ సహకారములంతా కూడా ఈ యొక్క సౌరయాగానికి వెచ్చిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపడానికి తోడ్పడుతూ ఉన్నారు. కావున ఇంకా 22 రోజులు ఈ మహాసౌరయాగ కార్యక్రమం జరగడం జరుగుతుంది. 14/3/2021 నాడు మహాపూర్ణాహుతి, 21/3/2021 ఆదివారం నాడు విద్యార్థిని విద్యార్థులచే సామూహిక ఉచిత సరస్వతీ పూజలు మరియు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. భక్తులు 50 మంది విచ్చేసి తీర్థప్రసాదములు స్వీకరించి సూర్యనారాయణమూర్తి యొక్క కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాము. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, రథసప్తమి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు అయితే కంప్లీట్ చేసుకున్నారు. అదేవిధంగా ఏదైతే గత ఏడాది కరోనా మహమ్మారితో యావత్ భారతదేశం అంతా కూడా ఆరోగ్యం లేకుండా ఇబ్బంది పడింది, అటువంటి ఇబ్బందులు తలెత్తుకుని ఉండడానికి ఈరోజు ఇది ఈ కృతు శాస్త్రి చెప్తున్నది. ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 90 న్యూస్, కాకినాడ.